రైల్వే ట్రాక్ దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ పెద్దాయనకు కూడా ఈ భూమి మీద నూకలు చాలానే ఉన్నాయి, కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ పెద్దాయన క్షేమంగా బయటపడడానికి ఆయన అదృష్టం మాత్రమే కాదు, ఆ రైలు నడుపుతున్న లోకో పైలట్ చాకచక్యంగా స్పందించి బ్రేకులు వేయడం కూడా ఒక కారణం. ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు రైల్వే ట్రాక్ దాటుతున్నాడు. అదే సమయంలో ఆ రైల్వే స్టేషన్ నుంచి ముంబై వారణాసి 02193 రైలు బయలుదేరింది. అది గమనించని పెద్ద ఆయన ట్రాక్ మీద నిలబడిపోయాడు. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. అయితే అప్పటికే ఆ రైలు ఆ వృద్ధుడిని ఢీకొట్టింది. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్లడం వల్ల బాధితుడికి ఏమీ కాలేదు, కానీ అతడు రైలు ఇంజన్ కింద చిక్కుకుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే లోకో పైలట్ రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ఇంజన్ కింద చిక్కుకున్న అతన్ని బయటకు లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. లోకో పైలట్ అప్రమత్తంగా ఉండడం వల్ల ముంబై వారణాసి రైలు 02193 వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు పట్టాలు దాటుతున్న వృద్ధుడి ప్రాణాలు కాపాడాడు అని, ఈ ఘటన కళ్యాణ్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు లోకో పైలట్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోలో రైలు కింద పడిన వృద్ధుడిని బయటకు లాగుతున్న లోకో పైలట్ సిబ్బందిని చూడవచ్చు. ఏది ఏమైనా ముసలాయనకు ఈ భూమి మీద మరిన్ని నూకలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.